ఇంతకు ఆమె ఎక్కడుంది? మోసము చేసి పిచ్చితనముంతల కట్టె దురాత్ముడు, అయ్యయ్యో ఈ సమయాన పిచ్చిగా నటించక తప్పదు దేవదేవి. ఏదో సమెరుంగ నట్టి మదితో కలకాలము నిన్ను గొల్చి తిన్ను, నాశకు నన్ను చేర్చి కరుణం గతి చూపవే మమ్ముగా. దేశ దేశాలు గాలించి తీసుకొచ్చారు. చేస్తారు, ఏం చేస్తారు? ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత భక్తి. భక్తుడా, నీ భక్తికి మెచ్చాను. నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. అమ్మా అమ్మా, వారు గురుదేవుడు. మీరు గురుదేవుడా? గుడ్డి మహారాజా, తప్పదండి. అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదా? మరి ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడచ్చా? దేవా, దేవా ఎప్పుడు వచ్చి నీవు సుఖులే దేవేరులు బంధుగులు, కావేరి నదిలోని చేపలకు సౌఖ్యం బంచు నేంచెదన్. దేవా దేవా, లావొక్కింతయులే ధైర్యము విలోలంబయ్యే నా చెంత నేడే వైద్యుండును నిల్వజాలడు సుమా. ఈ పిచ్చి నీదే ప్రభు. ప్రభో, ఈ పిచ్చి నీదే నోయి నాకు లేదోయి, ఈ పిచ్చి నీదే నోయి నాకు లేదోయి. ఈ పిచ్చి నీదే నోయి నాకు లేదోయి, ఈ పిచ్చి నీదే నోయి నాకు లేదోయి, ఈ పిచ్చి నాకు లేదోయి, ఈ పిచ్చి నీదే నోయి, ఈ పిచ్చి నాకు లేదో, ఈ పిచ్చి, ఈ పిచ్చి, ఈ పిచ్చి నాకు లేదు. జయ శ్రీమద్రమారమణ గోవిందో. వైద్య శిఖామణి, ఇది ధోరణి. ఆమె ఆరోగ్యం ఎలా చక్కపరుస్తారు? మరేం భయం లేదు, త్వరలోనే ఆమె ఆరోగ్యం చక్కపడుతుంది. నా ఆరోగ్యానికే పాపం, నీ ఆరోగ్యం చూసుకోను. ఆయన పిషగ్వర, మరేం భయం లేదు మహారాజా. నేనొచ్చాక యముడొచ్చినట్టే పిచ్చి గిచ్చి పరిగెత్తుకుపోవాల్సిందే.
ఇంకా అమ్మాయి గారి విషయం మర్చిపోండి. నిక్షేపంలా ఉంది. అది కాదు ఆవిడ పిచ్చి పెట్టిందండి. అలా నటిస్తోంది. నటిస్తుందా? మరి మీరు వైద్యుని ఎందుకు పిలిపించారు? ఈ మేలు కోసం. ఆ మేలు కోసం? ఆమె పిచ్చి నటన. ఆమెకు చేయించే వైద్యము నటనే. ఇరువురి వైద్యుల తరువాత మూడవ వైద్యుడివి నీవు. అవును, నీ ఒక ప్రసిద్ధ సిద్ధ వైద్యుడివి. రాకుమారి చికిత్స కోసం నీ ఆశ్రమానికి వస్తుంది. నీ ఆశయం నెరవేరుతుంది. బాగున్నది పథకం. కానీ ఈలోగా చంద్రసేనుడు వస్తే కథ ఆడడం జరుగుతుందేమో. రాడు, వచ్చిన మనింటికే వస్తాడు. మనింటిక? అవును, చంద్రసేనుడు నగరంలో ప్రవేశించిన వెంటనే అతన్ని బంధించి నా వద్దకు తీసుకురమ్మని, నా ఆజ్ఞ లేనిదే ఎవరిని అంతఃపురంలోనికి పోనివ్వరాదని భటులందరికీ ఆజ్ఞాపించారు. అయితే మన ప్రయత్నం సఫలమైనట్లే. నిస్సంశయంగా. ఆగండి, ఎవరు మీరు? ఉన్మాద చికిత్సకుండి నాయన. మీ రాకుమారికి మతి భ్రమణ కలిగిందని విన్నాం. బాగు చేయడానికి వస్తున్నా. రాజగురువు గారు కలుసుకున్నారా? అచ్చ రాజగురువు గారెందుకయ్యా? రాజుగారినే కలుసుకుందామని వస్తున్నాను. లాభం లేదు. రాజగురువు గారి అనుమతి పత్రాలు అంటే ఎవరి మీలోనికి పోనివ్వం. చాలా దూరం నుంచి వచ్చాం. నడ్డి నీరుగుతోంది, నిలబడలేను. లోనికి వెళ్ళని నాయన. ఎంత దూరం చేసినా లాభం లేదు. గురువు గారిని కలుసుకోండి. ఏం చేస్తావు? వస్తావు. అర్ధరాత్రి నీ గోళ. నాకు భయం వేస్తుంటది మావా. భయం పెట్టా, పక్క నుంచి పడతా. అది కాదు మావా, ఎవళ్ళు ఇంటికి కన్న వేస్తున్నట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దా? మరిద్దరం కలిసి అరుద్దాం. అరుతే వాళ్ళు వచ్చి మరి పీకలు నిలిపితే? అయితే ఏం చేద్దామయ్యా? అత్తరు చెప్ప చెప్తా. అబ్బాయి లేని ఉపాయం. మన ఇద్ద కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు, రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళు ఏమేసుకోబోతున్నా అరువు బాక. ఇవాడు పుణ్యరా.